క్రీస్తునాథని అందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభాబంధనాలు తెలియచేస్తూ ఉన్నాను ఒకసారి ఒక విచారణలో ఉన్నటువంటి ఒక వ్యక్తి విచారణ గురువు దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్తున్నాడు స్వామి మా కుటుంబంలో అన్ని సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తున్నాయి అసలు ఎడతెరపి లేదు ప్రశాంతత లేదు ఏమవుతుందో తెలియట్లేదు ఏమైనా పర్యావసాను ఏమైనా చెప్పండి నేను చేస్తాను అని చెప్పినప్పుడు ఆ విచారణ గురించి తెలియ అడుగుతారు ఏమనంటే మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందా అని అడిగినప్పుడు లేదు స్వామి ఎవరు చేయట్లేదు పోని ప్రార్థన చేద్దామన్నా ఎవరు రారు మా పిల్లలు రారు భార్య కూడా రావట్లేదు నేను ఒక్కడనే మిగిలిపోవాల్సి వస్తుంది అని అన్నప్పుడు విచారణ గురించి తెలియజేస్తారు ఏమనంటే నీ ఇంట్లో ప్రార్థన చెయ్యనంత వరకు సమస్యలు పోవు ప్రార్థన చెయ్యాలన్నటువంటి నిర్ణయం నువ్వు తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు ప్రార్థన చేసి నువ్వు ప్రార్థన స్టార్ట్ చేసి చూడు అప్పుడు అన్ని సమస్యలు పోతాయి మేము ఎలాగో ప్రార్థన చేస్తాం మీ కొరకు ప్రార్థన చేస్తాం కానీ మీరు కూడా ప్రార్థన ప్రారంభిస్తేనే అది ఫలబరితం అవుతుంది కదా ఆలోచించని అనగానే ఇతను స్వామి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వస్తాడు చాలా సీరియస్గా వస్తాడు ఇంటికి వచ్చి చూసేసరికి భార్య ఏమో టీవీ ముందు ఉంటుంది పిల్లలేమో వీడియో గేమ్స్ ఆడుతుంటుంటారు పట్టరానికి కోపం వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళని చూసి గట్టిగా అరుస్తాడు ఇలా చూడండి ఈరోజు నుంచి మన ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగాలి మన ఇంట్లో ఉన్న సమస్యలు పోవాలంటే ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటల దాకా మన ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుద్ది మీరు అందరు రావాలి రాకపోతే మాత్రము ఒక్కొక్కడికి ఉంటుంది అని చెప్పి కోపడి తానే ముందు వెళ్ళి ఆ దేవుని యొక్క ఆ పట్టం ముందు మోకరించి జపాల ప్రారంభించ ప్రారంభం చేస్తాడు ఎప్పుడూ నాన్నంతెప్పుడు సీరియస్గా చెప్పలేదు అలాంటి నాన్నను చూసేసరికి పిల్లలు భయపడిపోతారు ముందు సెల్ ఫోన్ అవతలు పడేసి వాళ్ళ నాన్న పక్కకు వచ్చి మోకలేస్తారు భార్య కూడా ఇక వెంటనే స్విచ్ ఆఫ్ చేసి ప్రార్థనలోకి వచ్చేస్తుంది ఆ రోజు ప్రారంభమైనటువంటి ప్రార్థన జీవితము ప్రతిరోజు వారి యొక్క ఇంట్లో అలవాటు అవడంతో నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా సమస్యలన్నీ తొలగిపోవడంతో వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు ప్రియ సహోదరి సహోదరులారా ప్రార్థనా జీవితము అయినను ఏ జీవితం ఈ యొక్క దేవుని మహిమ పరిచేటటువంటి కార్యం విషయంలోనైనాను ఇంటి యజమానులు నిర్ణయం తీసుకోవాలి ప్రార్థన జరగడానికి ఆ యొక్క కుటుంబీకులందరూ ప్రార్థనలో నడవడానికి ఏ నిర్ణయాలు అయితే తీసుకోవాలన్నటువంటిది ఇంటి యజమానులుగా తల్లి తండ్రి నిర్ణయం తీసుకుంటేనే వారి యొక్క కుటుంబము చాలా సజావుగా సాగుతుంది ఎందుకంటే ఈరోజు మొదటి పట్టణంలో ఉంటున్నాము సమాజానికి అంతటికి కూడా యోహోశివ ఒకటే చెప్తాడు ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు అది వాళ్ళకి తెలియజేస్తాడు ఈ విధంగా యోహోశివ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో పదిహేనవ వచనం కానీ మీరు యావేను పూజింప నొల్లనిచో మరి ఎవరిని పూజింపగోరుదురో నేడే నిర్ణయించుకునుడు మీ పితరులు యూఫ్రటీసు నదికి ఆవలనున్న కొల్చిన దేవతలను మీరిప్పుడు వసించుచున్న దేశమునకు అధిపతులకు అమోరీయులు పూజించు దైవములను కొలువుడు నేను మాత్రము నా కుటుంబము యావేనే ఆరాధింతము అని చెప్పాను ఎంత కరాఖండిగా ఒక పెద్దగా చెప్పాడంటే ఎవరినైతే కొలుసుకోండి నేను నా కుటుంబం మాత్రము యావేనైనా ఆరాధిస్తాము అని కరాఖండిగా తన నిర్ణయాన్ని చెప్పినప్పుడు ఆ ఇజ్రాయలు అందరూ కూడా ఇంకా ఆరాధిస్తాము మేము యావైనా ఆరాధిస్తామని చెప్పి వాళ్ళు నిజదేవుని కొలవడం ప్రారంభించారు ప్రి సహోదర సహోదరి ఈరోజు నీ కుటుంబం ఎలా ఉంది ప్రార్థనా జీవితం చాలామంది చెప్తుంటుంటారు నేను ఒక్కదానే ప్రేయర్ చేస్తున్నాను మిగతా వాళ్ళు రావట్లేదు లేకపోతే వాళ్ళు సహకారం లేదు అని నువ్వు స్టార్ట్ చేయి ఒక్కదానివైనను ఒక్కడివైనాను నువ్వు ప్రార్థన చేస్తున్నటువంటి తన్నుల్లో ఖచ్చితంగా ఒకరోజు కాబు కాకపోవచ్చు రెండో రోజు వాళ్ళందరూ వస్తారు ఖచ్చితంగా నీవు ప్రార్థన అయితే నీంట్లో స్టార్ట్ చేయి ఆ ప్రార్థన ఇచ్చేటటువంటి బలంతో నీవు నీ కుటుంబం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను నువ్వు ఎదిరించి విజయాన్ని పొందొచ్చు ప్రార్థనా బలంతో ప్రార్థించుదము సర్వశక్తిగలని సర్వేశ్వరానికి స్తోత్రాలు ప్రభ ప్రార్థన మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆయుధము ప్రార్థనలో ఎవరైతే ఉంటారో ఎవరైతే నిలబడతారో దేవవారికి వెళ్ళవేలా నువ్వు తోడుండి విజయాలు అందిస్తున్నావు ప్రభు ఈ ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప గొప్ప పరమరహస్యాలు తెలియకే ప్రార్థనలకు ఎవరు కూడా ఆ యొక్క ప్రాముఖ్యతని ఇవ్వటం లేదు కుటుంబ ప్రార్థన లేకుండా అయిపోతుంది దయగల మా ప్రభు కుటుంబ ప్రార్థనలు ప్రారంభించే భాగ్యాన్ని మా బిడ్డలకు దయచేయండి ప్రార్థనలో నిలబడేటువంటి భాగ్యాన్ని ఇవ్వండి ప్రార్థనలో మా కుటుంబాలని కట్టండి ఈ ప్రార్థన మనోదరని క్రీస్తు ద్వారా మేము వేడుకొని చున్నాము ఆమెన్ సర్వశక్తిగలని సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్దించి కాచికపారుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు